హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్. ఎప్పుడు ఒకే టైప్లో కాకుండా ఈ ఆవాలంతా కూడా బాగా చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఈ చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసేయాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఈ చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. తక్కువ మసాలాతో ఈజీగా బ్యాచిలర్స్ కానీ వంటరాని వాళ్ళు కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ చికెన్ కర్రీ ఇలా చేసుకొని మీరు దోశ సంగటి, అలాగే రైస్, చపాతి, పూరి ఇలాంటి వాటిలోకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ని కానీ కల్లుప్పుని కానీ మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ని కల్లుప్పుని కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ చికెన్లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి నీచు వాసన అంతా కూడా పోతుంది. అలాగే ఇప్పుడు ఒక కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో చేస్తే చికెన్ ముక్కలు అనేటివి విరిగిపోకుండా చాలా టేస్టీగా పీసులు పీసులుగా అంతే ఉంటాయండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా, ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫ్రై అయ్యాయి ముక్కలు మనకి. ఈ విధంగా ఫ్రై అయినప్పుడు ఇందులో పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాలంతా కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకి మసాలా నేను అల్లం వెల్లుల్లి, అలాగే 1 టమోటా, అలాగే 1 ఆనియన్ అంతా వేసి మిక్సీకి పట్టానండి. ఈ మిక్సీకి పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అల్లము, వెల్లుల్లిపాయలు, అలాగే 1 బాగా పండిన టమాటో, 1 చిన్న సైజ్ ఆనియన్ వేసి బాగా మిక్సీకి మెత్తటి పేస్ట్లాగా పట్టుకోండి. దాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని 2 మినిట్స్ వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేశానండి. ఈ మసాలాలు మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి స్పైసెస్ అంతా కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఈ పౌడర్లు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మరో 1 మినిట్ వరకు బాగా కలుపుకోండి. పచ్చివాసన అంతా కూడా పోయేలాగా, కారం వాసన ఏమీ రాకుండా ఉండడానికి ఇలా కలుపుకుని ఇందులోకి మిక్సీకి పట్టుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఆ మసాలా వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసుకొని మీకు మరి కాస్త వాటర్ కావాలి అనుకుంటే మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. గ్రేవీ కోసం మీకు గ్రేవీ అవసరం లేదనుకుంటే ఇదే వాటర్ సరిపోతుంది. నేనైతే మరి కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ మనము ఉడికించుకుంటే ఎంతో టేస్టీ చికెన్ కర్రీ
రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇక్కడ చూసారా, మరో 5 మినిట్స్ తర్వాత మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా. దీన్ని సెపరేట్ ఇండక్షన్ చేసుకుని వేడి వేడి రక్కసాలని